రాబోయే ఎన్నికల్లో 40% సీట్లు యువతకి కేటాయిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి అవకాశాలు వస్తాయని అన్నారు. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాలా తీసిందని, రాష్ట్ర అప్పుల భారం 8 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఐఎస్బీలో ప్రధాని తన పేరును ప్రస్తావించకపోయినా తన కృషి వల్లే ఐఎస్బీ హైదరాబాద్కు వచ్చిందని చెప్పుకొచ్చారు. మద్యం గంజాయి డ్రగ్స్తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మన నాయకుడు ఎప్పుడూ చెప్పాడు, ప్రతి ఒక్క కార్యకర్త అవతల వాళ్ళ మీద ఒక బొబ్బెలి పులిగా కొండవీటి సింహంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు పోరాడండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత పార్టీది. అధైర్యం ఎవరికి అవసరం లేదు. ఓసారి కొన్ని త్యాగాలు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా మన వాళ్ళని బాధ పెడుతూ నందం సుబ్బయ్య గారి సతీమణి చూశారు. అయినా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ మహానాడు వేదిక ద్వారా తెలియజేస్తున్నా, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకోల్ని హెచ్చరిస్తున్నా, మా తమ్ముళ్ళ జోలుకొస్తే, మా కార్యకర్తల జోలుకొస్తే జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టాం. ప్రజలు కూడా ఇప్పుడు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ ఈ సైకోలకి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ మహానాడులో మొదటి తీర్మానం పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలపై నుండి అభిమానం, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత.